వాలంటైన్స్ డే కానుకగా ఇండియన్ ఆడియన్స్ కు అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉంది. ఒకప్పటి సూపర్ హిట్ మూవీస్ ను ఆ రోజునే రీరిలీజ్ చేస్తున్నారు. సరికొత్త సినిమాల సాంగ్స్ కూడా అదే రోజున వదలటానికి మేకర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. ఫిబ్రవరి 14th వాలంటైన్స్ డే సందర్భంగా సినీ గోయర్స్ కు అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ సిద్ధంగా ఉంది. ఎస్పెషల్లీ గతంలో సెన్సేషనల్ హిట్ అయిన లవ్ స్టోరీస్ ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త ప్రింట్స్ తో థియేటర్స్ లోకి దిగిపోతున్నాయి. వాటిలో ముందు వరుసలో ఉన్న ఇండియన్ మూవీ షారుఖ్ కాజోల్ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే. ఈ మూవీ ఆల్రెడీ ఈ నెల 10 ఇండియా వైడ్ గా రీరిలీజ్ అయింది. ప్రేమికుల రోజు కానుకగా ఓ వారం రోజుల పాటు యూత్ ను తిరిగి ఎంటర్టైన్ చేస్తోంది. ఈ తరం కుర్రకారుకు ఈ మూవీ సరికొత్త అనుభూతులు అందిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇండియాలోని 37 నగరాల్లో ఈ మూవీ రీరిలీజ్ అవడం విశేషం. తమిళ హీరో సిద్ధార్థ్ త్రిష జోడీగా నటించిన సెన్సేషనల్ లవ్ స్టోరీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా ప్రభుదేవ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2005 సంక్రాంతికి రిలీజ్ అయింది. సినిమాలోని డైలాగ్స్ తో పాటు పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. సిద్ధార్థ త్రిష మధ్య ఉండే లవ్ సీన్స్ అయితే అదిరిపోతాయి. అందుకే ఈ సినిమాను ఈ నెల ఫిబ్రవరి 14th ప్రేమికుల రోజున తిరిగి ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయింది. దాదాపు 8 భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేశారు. 6 భారతీయ భాషలతో పాటు 2 విదేశీ భాషల్లో డబ్ చేశారు. హాలీవుడ్ ఎవర్గ్రీన్ క్లాసిక్స్ లో టైటానిక్ ఒకటి. విషాదభరితమైన ప్రేమ కథను కూడా చాలా అందంగా గొప్పగా తీర్చిదిద్దవచ్చని జేమ్స్ కామెరూన్ నిరూపించాడు. ప్రధాన పాత్రలో నటించిన లియోనార్డో డికాప్రియో కెన్ విన్స్లెంట్ కెమిస్ట్రీ అప్పట్లో ఒక సెన్సేషన్. ఈ అద్భుత దృశ్య కావ్యం వచ్చి 25 పూర్తవుతుంది. ఈ సందర్భంగా టైటానిక్ సినిమాను వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 10 4K వెర్షన్ లో భారీగా రీరిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. 1997 విడుదలైన ఈ ఎపిక్ లవ్ స్టోరీ వసూళ్ల పరంగా సంచలనం సృష్టించింది. అప్పట్లోనే 14,000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక వాలంటైన్స్ డే సందర్భంగా టాలీవుడ్ ఆడియన్స్ కోసం మేకర్స్ 2 బిగ్ సర్ప్రైజుల్ని రెడీ చేశారు. వాటిలో మొదటిది నాని హీరోగా నటించిన విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీ దసరా. ఇందులోని ఓరివారి అంటూ సాగే హార్ట్ బ్రేక్ యాంథమ్ ను సెకండ్ సింగిల్ గా వదిలారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో శ్రీకాంత్ ఓదెల టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ఇక సమంత నటిస్తున్న మొట్టమొదటి మైథలాజికల్ మూవీ శాకుంతలం April 14th సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి 3 సింగిల్ ని వాలంటైన్స్ డే కానుకగా వదులుతున్నారు. మధుర గతమా అంటూ సాగే ఈ పాట ఖచ్చితంగా ఐఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు.